हाई स्टूडेंट्स वेलकम टू ऑनलाइन क्लासेस एबीएन एंड पीआरआर कॉलेज ऑफ साइंस कोर ई वीडियो सेकेंड इयर फोर्थ सेमेस्टर चौथुना बीकॉम वोकेशनल स्टूडेंट्स की सब्जेक्ट कंप्यूटर साइंस पेपर नेम प्रोग्रामिंग इन सी यूनिट फोर टॉपिक राइटिंग स्ट्रिंग्स। हाई स्टूडेंट्स लास्ट क्लास मैं रीडिंग स्ट्रिंग्स क्लास मैं राइटिंग स्ट्रिंग्स राइटिंग स्ट्रिंग्स अंटे the data written in the string is displayed ante the string lo rasina data ni display cheyataniki manam upayoginchukonevi etuvanti functions upayoginchukuntam anedi writing strings lo mana nechukuntam just like reading strings lo lagane writing strings ante string lo rasina data ni display cheyataniki manam rendu rakala functions nu upayoginchukuntam okatemo formatted function inkokatemo unformatted function avu ento ikkada chuddam The data in the strings can be displayed in two ways. Okatemo formatted function by using formatted function. By using unformatted function formatted function and unformatted function nenu cheptunnanu kadandi formatted function ante enti unformatted function ante enti formatted functions aithe format specifiers ni teeskuntayi endukante formatted functions anevi etuvanti data type naina sare प्रिंट చేస్తాయి కాబట్టి ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం కాబట్టి ప్రింటింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఫార్మాటెడ్ ఫంక్షన్ లో మనం ఏం చేస్తాం అంటే ఫార్మాట్ స్పెసిఫైయర్స్ ని ఉపయోగిస్తాం ఎప్పుడైతే ఎందు ఫార్మాటెడ్ స్పెసిఫైయర్స్ ని ఉపయోగిస్తామో అంటే అది ఎటువంటి డేటా టైప్ నైనా సరే తీసుకుని ప్రింట్ చేస్తుంది కాబట్టి ఏ డేటా టైప్ ని ప్రింట్ చేస్తుందో తెలియటం కోసం మనం ఫార్మాట్ స్పెసిఫైయర్ ని ఉపయోగించుకుంటాం అన్ఫార్మాటెడ్ ఫంక్షన్స్ ని ఉపయోగించుకునేటప్పుడు అన్ఫార్మాటెడ్ ఫంక్షన్స్ ఓన్లీ క్యారెక్టర్ డేటా టైప్ తో మాత్రమే డీల్ చేస్తాయి కాబట్టి अभी एटुवंटी फॉर्मेट स्पेसिफायर्स नी यूज चेयवलसिना अवसरम लेदु अलागे मन इक्कड फॉर्मेटेड फंक्शन लो एम उपयोगिंचुकुंटाम अंटे प्रिंटएफ फंक्शन अनफॉर्मेटेड फंक्शन लो मनो पुटेस पुटकेर इला टू फंक्शन्स उंटाय प्रिंटएफ फंक्शन By using a format specifier, we print the string. Format specifier sign toti manam string ni print chestam. Putes. Etuvanti format specifier avasaram ledu. Complete ga oka string ni manam edaithe ichamo, adi dani print chestundi. Put char em chestunnante character by character adi print chestundi. Ante oka manam character isthe tiriga character nadi print chestu vastundi. Ilani manam by using formatted and unformatted functions, we can print the data in the string. స్ట్రింగ్ లో ఉండే డేటాని మనం ప్రింట్ చేయొచ్చు ఒకసారి మనం ఫార్మాటెడ్ ఫంక్షన్ ని ఉపయోగించుకొని ఎలా ప్రింట్ చేయొచ్చో చూద్దాం ఇప్పుడు మనం ప్రోగ్రామ్ ఉపయోగించుకొని ప్రింటర్ ఫంక్షన్ ద్వారా స్ట్రింగ్ ఎలా ప్రింట్ చేయొచ్చో చూద్దాం మనకు తెలుసు ఎప్పుడు ప్రోగ్రామ్ రాసేటప్పుడు స్టార్టింగ్ లింక్ సెక్షన్ ని రాస్తాం హాష్ ఇంక్లూడ్ stdio.h Hash include console input output dot h. తర్వాత ప్రతి C ప్రోగ్రామ్ main of అనే ఫంక్షన్ తోటి స్టార్ట్ అవుతుంది. Main of అనే ఫంక్షన్ తోటి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక స్ట్రింగ్ array ని ఇక్కడ తీసుకుందాం. Char C of 10 అని చెప్పి తీసుకున్నాను నేను. నెక్స్ట్ క్లియర్ స్క్రీన్ అనే ఫంక్షన్ ని రాసాం క్లియర్ స్క్రీన్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది పాత్ అవుట్పుట్స్ ఏమైనా ఉంటే దాన్ని అరేస్ చేసి ఇప్పుడు మనం తీసుకున్న ప్రోగ్రామ్ కి సంబంధించిన అవుట్పుట్ మాత్రమే అవుట్పుట్ స్క్రీన్ లో డిస్ప్లే అయ్యేలాగా చేస్తుంది నెక్స్ట్ మనం ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఉపయోగించుకొని ఫస్ట్ ఒక స్ట్రింగ్ ని మనం ఈ క్యారెక్టర్ అరే లోకి రీడ్ చేద్దాం ఈ రీడ్ చేయడం అనేది ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదండి సేమ్ అలాగే బై యూజింగ్ ప్రింట్ఎఫ్ అండ్ స్కానర్ స్టేట్మెంట్స్ మనం దాన్ని రీడ్ చేద్దాం
అండ్ స్పెసిఫైయర్ వాడతాం అలాగే స్ట్రింగ్ యొక్క నేమ్ ఒకటి రాస్తే చాలు మనం ఇక్కడ అడ్రస్ ఆపరేటర్ రావాల్సిన అవసరం లేదు అంటే ఈ రెండు ద్వారా ఒక స్ట్రింగ్ ని మనం రీడ్ చేసాం అంటే డేటా ని రాసాం స్ట్రింగ్ లో ఇప్పుడు దాన్ని డిస్ప్లే చేయడానికి నేను ప్రింటర్ స్టేట్మెంట్ ఉపయోగిస్తున్నాను ఈ ప్రింటర్ స్టేట్మెంట్ లో ఈ స్ట్రింగ్ ని డిస్ప్లే చేయడానికి మనం ఏం చేస్తాం అంటే ఫార్మాట్ స్పెసిఫైయర్ అయిన పర్సంటేజ్ ఎస్ ద్వారా ఇక్కడ ఈ స్ట్రింగ్ లో రాసిన డేటా నేను డిస్ప్లే చేస్తాను పర్సంటేజెస్ కామా సి అంటే ఇప్పుడు సి లో రాసింది ఎవరి దగ్గరికి వస్తుంది పర్సంటేజ్ ఎస్ దగ్గరికి వస్తుంది దాని ద్వారా అది ప్రింట్ అవుతుంది దీంతో ప్రోగ్రామ్ అనేది క్లోజ్ అవుతుంది మనం నిన్నట్లాగానే ఒకవేళ ప్రోగ్రామ్ ని కంపైల్ చేయాలనుకోండి రన్ చేసి అవుట్పుట్ చూడాలి అంటే ఫస్ట్ ఏం చేస్తాం ఎర్రర్స్ ని చెక్ చేస్తాం దెన్ ఉపయోగించి ఎఫ్ 9 తర్వాత సేవ్ చేస్తాం ఎఫ్ 2 నెక్స్ట్ కంపైల్ చేస్తాం కంపైల్ చేయడానికి కంట్రోల్ ప్లస్ F9 కంట్రోల్ ప్లస్ F9 మీరు రాయగానే అది ఏమవుతుంది ఎంటర్ ఏ స్ట్రింగ్ ఎంటర్ స్ట్రింగ్ అని అవుతుంది అవుట్పుట్ ఎంటర్ స్ట్రింగ్ అని చెప్పి ఇక్కడ బ్లింక్ అవుతూ ఉంటుంది ఆ బ్లింక్ అయిన ప్లేస్ లో మీ డేటాను రాస్తారు మీ డేటా ఎంత వరకు రాయొచ్చు అంటే ఎంటర్ కీ ప్రెస్ చేసేంత వరకు కూడా డేటాని రాయొచ్చు నేను ఇక్కడ హలో అని చెప్పి రాసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను నెక్స్ట్ కంట్రోల్ ఇక్కడికి వస్తుంది అంటే ఇక్కడ ఎంటర్ కీ ప్రెస్ చేసిన వెంటనే నేను ప్రోగ్రామ్ లోకి వచ్చేస్తాను ప్రోగ్రామ్ లోకి వచ్చేసిన తర్వాత మళ్ళీ అవుట్పుట్ చూడటానికి అంటే ఇచ్చిన హలో ప్రింట్ చేయడానికి నేను ఏం చేస్తాను ఆల్ట్ ప్లస్ ఎఫ్ 5 ప్రెస్ చేస్తాను ప్రెస్ చేస్తే అప్పుడు నాకు ఏం ప్రింట్ అవుతుంది అంటే ఎంటర్డ్ స్ట్రింగ్ ఎంటర్డ్ స్ట్రింగ్ ఏంటి ఇక్కడ హలో ఎంటర్డ్ స్ట్రింగ్ హలో అని చెప్పి నాకు డిస్ప్లే అవుతుంది ఇది ప్రింటింగ్ స్ట్రింగ్ బై యూజింగ్ ఫార్మాట్ స్పెసిఫైయర్ అంటే ఒక ఫార్మాటెడ్ ఫంక్షన్ ఉపయోగించుకుని నేను స్ట్రింగ్ లో ఉన్న డేటాని ప్రింట్ చేస్తున్నాను బై యూజింగ్ ఫార్మాటెడ్ ఫంక్షన్ ప్రింట్ ఎఫ్ ఇప్పుడు మనం అన్ఫార్మాటెడ్ ఫంక్షన్ పుట్ ఎస్ ను ఉపయోగించుకుని డేటా స్ట్రింగ్ లో ఉన్న డేటాని ఎలాగా మనం ప్రింట్ చేసుకోవచ్చో చూద్దాం దానికి కూడా మనం అన్ఫార్మేటెడ్ ఫంక్షన్ అంటే చెప్పుకున్నాం కదండీ అన్ఫార్మేటెడ్ ఫంక్షన్ అంటే ఎలా ఉంటుంది అదేమో ఎటువంటి ఫార్మాట్ స్పెసిఫైయర్స్ దానికి అక్కర్లేదు మనం ఏదైతే దాంట్లో డేటా ఇస్తామో అది సేమ్ అదే తీసుకుని మనకి ప్రింట్ చేస్తుంది సేమ్ ఇక్కడ ఎలాగైతే తీసుకున్నామో మనం కూడా ఇక్కడ పక్కన అన్ఫార్మేటెడ్ ఫంక్షన్స్ ను ఉపయోగించుకుని రాద్దాం ఫస్ట్ ఏం చేస్తాం మనం లింక్ సెక్షన్ ని రాస్తాం స్టాండర్డ్ ఇన్పుట్ ఇన్పుట్ అయిన తర్వాత నెక్స్ట్ కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ తర్వాత ప్రతి సి ప్రోగ్రాము మెయిన్ అనే ఫంక్షన్ తోటి స్టార్ట్ అవుతుంది ప్రతి సి ప్రోగ్రామ్ మెయిన్ అనే ఫంక్షన్ తోటి స్టార్ట్ అవుతుంది ఇక్కడ నేను క్యార్ సి ఆఫ్ 10 అని చెప్పి తీసుకున్నాను తర్వాత క్లియర్ స్క్రీన్ క్లియర్ స్క్రీన్ ఏం చెప్తుంది పాత అవుట్పుట్ ఎరేజ్ చేసి కొత్త అవుట్పుట్ ని మనకి డిస్ప్లే చేస్తుంది ఇప్పుడు నేను ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ ఉపయోగించి స్లాష్ ఎన్ ఎంటర్ స్ట్రింగ్ స్లాష్ ఎన్ ఎంటర్ స్ట్రింగ్ అన్నారు సార్ ఇక్కడేమో స్కాన్ ఎఫ్ స్టేట్మెంట్ ఉపయోగించాం మనమేమో ఇక్కడ ఏం చేస్తాం అంటే గెట్ ఎస్ అనే స్టేట్మెంట్ ఉపయోగిస్తాం ఎందుకంటే మనం ఇక్కడ అన్ఫార్మేటెడ్ ఫంక్షన్ ద్వారా ప్రింట్ చేస్తున్నాం కదా అన్ఫార్మేటెడ్ ఫంక్షన్ ద్వారానే డేటా ఇద్దాం గెట్ ఎస్ అని రాసినప్పుడు దీని నేమ్ ఏంటి ఎరే క్యారెక్టర్ ఎరే పేరేంటి సి ఇక్కడ సి అని చెప్పి ఇస్తాం ఇప్పుడు దీన్ని ప్రింట్ చేయడానికి మనం పుటెస్ అనే ఫంక్షన్ ఉపయోగిస్తాం ఆ పుటెస్ అనే ఫంక్షన్ ఉపయోగించినప్పుడు మనం ఇక్కడ పుటెస్ అని రాసి పుటెస్ అనే ఫంక్షన్ ని రాసేటప్పుడు ఓన్లీ ప్రింట్ చేసేది కాకుండా ఫార్మాట్ స్పెసిఫైర్స్ ఏమీ లేకుండా ఓన్లీ స్ట్రింగ్ మాత్రమే ఉందనుకోండి అప్పుడు మనం పుటెస్ స్టేట్మెంట్ ని ఉపయోగించవచ్చు జస్ట్ లైక్ ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ కాకపోతే ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ లో మనం ఫార్మాట్ స్పెసిఫైర్స్ ఉపయోగించే అవకాశం ఉంటుంది
पुट्टे स्टेटमेंट मन फॉर्मेट स्पेसिफायर्स उपयोगించలేము మనం ఫార్మాట్ స్పెసిఫైయర్స్ ని ఉపయోగించలేము మనం ఇక్కడ ఓన్లీ స్ట్రింగ్ రూపంలో ఏదైనా డిస్ప్లే చేయాలి అనుకుంటే మనం ఇలా డిస్ప్లే చేయొచ్చు ఓకేనా పుటర్స్ లో నేను ఎంటర్ స్ట్రింగ్ అని రాసిన తర్వాత సేమ్ దీన్ని కూడా ఇక్కడ నేను ఏమను రాస్తానంటే పుటర్స్ ఆఫ్ సి అంటే ఇక్కడ ఎంటర్ స్ట్రింగ్ అని చెప్పి ఫార్మాట్ స్పెసిఫైయర్ తోటి నేను స్ట్రింగ్ ని డిస్ప్లే చేసుకున్నాను ఇక్కడ ఏం చేస్తాను పుటర్స్ నే ఫంక్షన్ ని తీసుకుని డైరెక్ట్ గా ఈ గెటర్స్ అనే దాంట్లో నేను ఏదైతే స్ట్రింగ్ ని ఇచ్చానో దాన్నే పుటర్స్ అనే దాంతో నేను ప్రింట్ చేస్తున్నాను పుటర్స్ అనే ఫంక్షన్ ఉపయోగించి దాన్ని నేను ప్రింట్ చేస్తున్నాను అలాగే పుటర్ స్టేట్మెంట్ ప్రింట్ అప్ స్టేట్మెంట్ లాగానే ఉపయోగించొచ్చు ఎంత సేపు అంటే వెన్ దేర్ ఇస్ నో ఫార్మాట్ స్పెసిఫైయర్ ఇన్ ద ప్రింట్ స్టేట్మెంట్ లో ఫార్మాట్ స్పెసిఫైయర్ లేనంత సేపు కూడా మనం పుటర్ స్టేట్మెంట్ ని ఉపయోగించుకొని స్ట్రింగ్స్ ని ప్రింట్ చేయొచ్చు దీంతో ఇక్కడ తోటి మనం ప్రోగ్రామ్ ఎండ్ అవుతుంది ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ని రన్ చేసాం అనుకోండి ఫస్ట్ ఏం చేస్తాం F9 ఎర్రర్స్ ని చెక్ చేస్తాం తర్వాత F2 సేవ్ చేస్తాం తర్వాత కంట్రోల్ ప్లస్ F9 కంపైల్ చేస్తాం కంపైల్ చేసినప్పుడు అది ఏం అవుతుంది ఎంటర్ స్ట్రింగ్ ఎంటర్ స్ట్రింగ్ అని అడిగినప్పుడు నేను హలో అని చెప్పి రాసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను ప్రెస్ చేసిన వెంటనే మళ్ళీ నేను ఎక్కడ వచ్చేస్తాను ఈ ప్రోగ్రామ్ దగ్గరకు వచ్చేస్తాను వచ్చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ అవుట్పుట్ చూడడానికి ఏం ప్రెస్ చేయాలి ఆల్ట్ ప్లస్ F5 ఆల్ట్ ప్లస్ F5 ప్రెస్ చేసినప్పుడు ఎలా వస్తుంది అంటే ఎంటర్డ్ స్ట్రింగ్ ఈ కిందన మీకు హలో అని చెప్పి డిస్ప్లే అవుతుంది కిందన మీకు హలో అని చెప్పి డిస్ప్లే అవుతుంది అంటే మీరు ఒకసారి డిఫరెన్స్ ని చూడండి ప్రింట్ అప్ స్టేట్మెంట్ అండ్ పుట్ అప్ స్టేట్మెంట్ ను ఉపయోగించుకుని ఇప్పుడు మనం ఫార్మాటెడ్ ఫంక్షన్ ప్రింట్ అప్ అన్ఫార్మాటెడ్ ఫంక్షన్ పుటర్స్ లో రెండింటిలో సేమ్ ప్రోగ్రామ్ రాసి మనం ప్రింట్ చేసాం ప్రింట్ చేసినప్పుడు మీకు ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది కదా ఇక్కడేమో మనం దేని ఉపయోగించాం ఫార్మాట్ స్పెసిఫైర్ ఉపయోగించాం ఇక్కడేమో మనం ఫార్మాట్ స్పెసిఫైర్ ని ఉపయోగించకుండా చేసాము ఇలాగ మనం స్ట్రింగ్స్ లో రాసిన డేటాని డిస్ప్లే చేయొచ్చు డిస్ప్లే చేయడానికి మనం ప్రింట్ అఫ్ అండ్ పుట్ అఫ్ స్టేట్మెంట్స్ ని ఉపయోగిస్తాము పుట్ క్యార్ అనేది మనం ఇచ్చిన క్యారెక్టర్ ని తిరిగి అది డిస్ప్లే చేస్తుంది ఒక క్యారెక్టర్ తీసుకుంటుంది ఒక క్యారెక్టర్ అది డిస్ప్లే చేస్తుంది దానికోసం మనం పుట్ క్యార్ అనే ఫంక్షన్ ని ఉపయోగిస్తాం అనమాట ఇది బై యూజింగ్ అన్ఫార్మేటెడ్ అండ్ ఫార్మేటెడ్ ఫంక్షన్స్ వీ కెన్ డిస్ప్లే ద స్ట్రింగ్స్ మనం నెక్స్ట్ వీడియోలో స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ తోటి స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ నేర్చుకుందాం